అభిమానుల గుండె చప్పుడు బి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు 74వ రోజు రిలే నిరాహార దీక్ష ధర్న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో అఖిలపక్ష పార్టీ సభ్యులు గ్రామ ప్రజలు ఈ రోజు పాల్గొని 74వ రోజు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోడ లచ్చమ్మ బాలయ్య ఎంపీటీసీ సామరామిరెడ్డి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినిత్యం వేములకొండ ప్రజలందరూ నిరహార దీక్షలో పాల్గొని విజయవంతం చేసుకున్నటువంటి రోజు కాబట్టి మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే పరిపాలన సౌలభ్యం కోసమే ప్రభుత్వం కూడా 11 జిల్లాలు ఉన్నాయి 33 జిల్లాలను చేసింది ఆ విధంగానే మండలాలను కూడా చేసింది వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ మండలం చేయాలని ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఎమ్మెల్యేలకు మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒకటి ఏందంటే ఇప్పుడు ఇప్పటివరకు కూడా కనీసం ఈ వేములకొండ మండలం కోసం మా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఒక రోజు మాకు ఏదైనా ఒక హామీ ఇయ్యారని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి ప్రజానీకానికి అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటాం. వేములకొండ గ్రామ ప్రజలు వివిధ గ్రామాల నుంచి వెళ్ళి మాకు సపోర్ట్ చేస్తున్న గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎంపీటీసీలకు వారికి ప్రత్యేకంగా మా సాధన కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వేములకొండ మండలం కావాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. మాకు సౌలభ్యం కొరకు మేము పాటలు పాడుతున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ పురాతన నుంచి కూడా మాకు హాస్పిటల్ నిర్మాణం ఉంది, తహసీల్ ఆఫీసుగా ఉన్నది, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ కూడా ఉన్నది, అదేవిధంగా స్కూల్ ఉంది, మాకు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది, సిసి బ్యాంక్ సౌకర్యం ఉన్న వేములకొండని ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఎందుకంటే గతంలో కూడా వేరే రాష్ట్రంలో మండలాల విభజనలో కూడా అతి త్వరలో చేస్తున్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మాకు మండలం ప్రకటించాలని వారికి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం.